ప్రమాదాల వలసలో షుగర్స్ పరిశ్రమ తెరిపిస్తే శ్రీకాకుళం జిల్లా రైతాంగానికి మేలు జరుగుతుందని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట యువజన విభాగం ప్రధాన కార్యదర్శి తమ్మినేని చిరంజీవి నాగన్నారు. వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రజా సంకల్ప పాదయాత్రలో సహకార రంగంలో షుగర్ ఫ్యాక్టరీని తిరిగి పునరుద్దరణ చేస్తానని, 2018 డిసెంబర్ నెలలో ఆముదాల వలసలో పర్యటించినప్పుడు ఇచ్చిన మాట ప్రకారం సాధ్యాసాధ్యాలు పరిశీలించేందుకు త్రిసభ్య కమిటీ నియమించింది. ఈ మేరకు కమిటీ నిపుణులు సందర్శించి పరిశీలించారు. ఆముదాల వలస షుగర్ ఫ్యాక్టరీని సందర్శించడంతో ఈ పరిశ్రమ తెరిపించడం వల్ల కలిగే ప్రయోజనాలు వారి దృష్టికి తీసుకువెళ్లారు. కమిటీ కూడా సానుకూలంగా స్పందించింది. ఈ మేరకు నాగ్ మీడియాతో మాట్లాడుతూ, ముఖ్యమంత్రి తీసుకుంటున్న నిర్ణయాలతో ఈ ప్రాంత రైతాంగం కంటున్న కలలు సాకారమవుతాయన్నారు. గత 15 ఏళ్లుగా ప్రజల కోసం ప్రజా సమస్యలపై పోరాటం చేసిన యోధుడు తమ్మినేని సీతారామన్నారు. సమావేశంలో సువ్వారి గాంధీ, తమ్మినేని శ్రీరామూర్తి, కేవీజీ సత్యనారాయణ, బొడ్డేపల్లి రమేష్, చింతాడ రవి, గురుగుబెల్లి శ్రీనివాసరావు, పొడుగు శ్రీనివాసరావు, కూన రామకృష్ణ, తిర్లంగి ప్రణాళిక తయారు చేసి రైతులకి లాభం జరిగేటట్టు, తర్వాత ఇవి బాగా నడిచే విధంగా చేయండి, దానికి సంబంధించిన కమిటీ ఏర్పాటు చేశారు. కమిటీలో భాగంగా ఇక్కడ వచ్చామండి. అది సో అన్ని ఫ్యాక్టరీలు తిరుగుతున్నాము, ఇంక అన్నీ కాలేదు. కొన్ని మధ్య కడప, చిత్తూరు, నెల్లూరు, రేణిగుంట, తెనాలి అన్నీ చూసుకుంటూ మొన్న తుని, నిన్న భీమసింగి, ఈరోజు ఇక్కడ రావడం జరిగింది. ఇంకా చోడవరం కొన్ని ఫ్యాక్టరీలు చూడాల్సి ఉన్నాయి. చోడవరం, అనకాపల్లి, ఏటికొప్పాక ఈ ఫ్యాక్టరీ కూడా చూడాల్సి ఉన్నాయి. చూసిన తర్వాత ఒక రిపోర్ట్ తయారు చేసి సీఎం గారు కానీ ప్రభుత్వం కానీ ఊరిన కమిటీ అంటే ఊరిన వెళ్ళి చూసి వస్తాం కాదు, తప్పనిసరిగా కమిటీలో మీరు ఏ విధంగా ఆలోచిస్తారో వాటిని ఒక అమల్లో తీసుకొస్తానికి కూడా ఈ కమిటీ రిపోర్ట్ అయిన తర్వాత మరలా ఇంప్లిమెంటేషన్ ఒక చిన్న టీం లాగా తయారు చేసి ఈ రికమెండేషన్స్ అని ఇంప్లిమెంటేషన్ కూడా తీసుకురావాలని ఆలోచన ఖచ్చితంగా గవర్నమెంట్కి ఉంది, ఖచ్చితంగా చేస్తారు కూడా. ఈ యొక్క షుగరే కాదు, పాల ఇది కూడా ఇప్పుడు డైరీ సెక్టర్ కూడా కోఆపరేటివ్స్, ఇప్పుడు ఇక్కడ విశాఖ డైరీ, గుంటూరులో కొన్ని ఒక డైరీ అవి ఉన్నాయి, కానీ మిగతా పాల సెక్టర్ కూడా చేసి రైతులకి రెగ్యులర్ ఇన్కమ్ వచ్చేది పాలు ఒకటి. ఇట్లాంటి పరిశ్రమలు ఉంటే ఈ ఒక రైతులే కాకుండా ఈ షుగర్ లాంటి పరిశ్రమలు చాలామంది ఇండైరెక్ట్ ఎంప్లాయ్మెంట్, దాని మీద అనుబంధ పరిశ్రమలు వస్తాము, పక్కనుండే మిగతా కూలి పని అవి పెరగడం బాగా జరిగి ఉత్పత్తి అన్నీ పెరుగుతాయి కాబట్టి దీని మీద ఖచ్చితంగా పనిచేద్దామని చదివని చెప్పారు. ఆ విధంగా దాని భాగంగా ఇక్కడ వచ్చి చూస్తాం జరిగింది. తప్పకుండా మంచి జరుగుతుంది రైతులు. ఆముదాల వలస నియోజకవర్గం ప్రజలు కానీ రైతులు కానీ గత 15 ఏళ్లుగా షుగర్ ఫ్యాక్టరీ మూత పట్టడం జరిగింది. ఆ తర్వాత ఆ షుగర్ ఫ్యాక్టరీ రాజకీయంగా వాడుకోవడం జరిగింది. తెరిపిస్తామన్నారు, తెరిపించలేదు, మళ్ళా ఎలక్షన్స్ వచ్చాయి. ఆ ఎలక్షన్స్లో కూడా గత ప్రభుత్వం అధికారంలోకి రాక మునుపు మేము షుగర్ ఫ్యాక్టరీని తెరిపిస్తాము అని చెప్పి రైతులందరి చేత ఓట్లు వేయించుకొని 4.5 సంవత్సరాల తర్వాత షుగర్ ఫ్యాక్టరీ తెరవడం అన్నది ముగుసుకుపోయిన అధ్యయనం అని చెప్పేసి రైతు నోట మట్టి కొట్టేటువంటి ప్రభుత్వం గతంలో మనం చూసాం. ఏదైతే ప్రజా సంకల్ప పాదయాత్రలో జగన్మోహన్ రెడ్డి గారు కోఆపరేటివ్ రంగంలో ఉండేటువంటి షుగర్ ఫ్యాక్టరీలు ఏవైతే మూతపడ్డాయో అవన్నీ కూడా పునరుద్ధరిస్తామని చెప్పేసి ఎన్నికల్లో హామీ ఇవ్వడం జరిగింది. ఆ సుదీర్ఘ ప్రజా సంకల్ప పాదయాత్రలో ఆముదాల వలస వచ్చినప్పుడు కూడా ఆముదాల వలసలో బహిరంగ సభ సాక్షిగా నేను షుగర్ ఆ హామీకి అనుగుణంగానే రాష్ట్రంలో ఉండేటువంటి షుగర్ ఫ్యాక్టరీల అన్నింటి మీద కూడా అధ్యయనం చేయడానికి ఒక 3-మెన్ కమిటీ వేయడం జరిగింది. నిన్న ఆ 3-మెన్ కమిటీ వచ్చారు, షుగర్ ఫ్యాక్టరీని మొత్తం అన్నీ కూడా పరిశీలించారు. పరిశీలించిన వెంబట అక్కడ గతంలో పనిచేసినటువంటి యూనియన్ లీడర్స్ కానివ్వండి, రైతులు కానివ్వండి, ఎవరైతే ఆ షుగర్ ఫ్యాక్టరీకి అనుసంధానంతో ఉన్నారో ఆ రైతులతో కానీ యూనియన్ లీడర్స్తో కానీ ఆ 3-మెన్ కమిటీ ముచ్చటించి అసలు ఏం జరిగింది పూర్తి డీటెయిల్స్ అన్నీ తీసుకొని వాళ్ళు రాసుకోవడం కూడా జరిగింది. బహుశా
ఈ 10వ తేదీనో 15వ తేదీనో మొత్తానికి గవర్నమెంట్కి వాళ్ళు పరిశీలన చేసినటువంటి రిపోర్ట్ ఇస్తారు. ఆపై జగన్మోహన్ రెడ్డి గారు ఇన్ని ఏళ్ళుగా కూడా ఉండేటువంటి షుగర్ ఫ్యాక్టరీని పట్టించుకొని ప్రభుత్వాలు ఉన్నాయి, కానీ మాట మీద కట్టుబడి ఒక కమిటీ అన్న రూపానికి తీసుకొచ్చారు జగన్మోహన్ రెడ్డి గారు. దాన్ని ఇది తొలి విజయంగా మేము ప్రకటిస్తూ ఉన్నాం. ఖచ్చితంగా షుగర్ ఫ్యాక్టరీ మీద జగన్మోహన్ రెడ్డి గారు సానుకూలంగా స్పందిస్తారని ఆశాభావం వ్యక్తపరుస్తున్నాం. ఆముదాల వలస రైతులకు ఆయన అండగా నిలబడతాడన్న నమ్మకం మాకుంది. ఖచ్చితంగా రానున్న రోజుల్లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ఆముదాల వలస షుగర్ ఫ్యాక్టరీ మరలా తెరవడం జరుగుతుందని ముమ్మాటికి, ఎందుకంటే ఆయన అన్న మాట ప్రకారం ఒక్కొక్క హామీని నెరవేర్చుకుంటూ వస్తున్నారు. ఎన్నికల్లో ఏవైతే మాట ఇచ్చారో ఆ మాటలన్నిటి కూడా కట్టుబడి ఆ హామీలన్నీ నెరవేర్చుకుంటూ వస్తున్నారు. ఇది కూడా ఆ ఈ హామీని కూడా నెరవేరుస్తారని 100% మేము నమ్ముతున్నాం. జగన్మోహన్ రెడ్డి గారు త్వరలోనే శుభవార్త చెప్తారని యావత్ ఆమదాల వలస ఒక్కటే కాదు శ్రీకాకుళం జిల్లా రైతాంగం కూడా ఎదురు చూస్తుంది అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తాం. ఇది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ షుగర్ ఫ్యాక్టరీ తెరిపించేందుకు మొట్టమొదటి విజయంగా మేము భావిస్తూ ఉన్నాం. థ్యాంక్ యూ.